ఇది కనపడేది మారుతి సుజుకి వరుణ్ మోటార్స్. ఇక పైన ఉంది బోర్డు వరుణ్ మోటార్స్. ఆ వరుణ్ మోటార్స్ జగన్ కాంచి మనకి రేకుల షెడ్ అవుపడుతుంది. ఇది మెయిన్ రోడ్ ఇది. ఈ రేకుల షెడ్ అవుపడుతుంది. రేకుల షెడ్ ఉన్నది మనకి సైటు 24 ఎకరాలు. అక్కడ అవుపడేది ప్రెస్టేజ్ బిల్డింగు, ప్రెస్టేజ్ ప్రెషర్ కుక్కర్స్ అవి తయారైతే అది కూడా ప్రెస్టేజ్ బిల్డింగ్. ఇది అది రెండు. సో ఇదంతా కూడా మనకు సైట్. ఈ రేకుల షెడ్ ఉన్నదే సైట్. నేను అటు సైడ్ చూపించాను. ఇదంతా మనకు మెయిన్ రోడ్డు. సో అక్కడ దాకా ఉందన్నమాట. నేను చూపిస్తాను ఇట్లా పట్టుకు. క్లియర్ కాదు అవపడేటట్టు అవపడేటట్టు పెట్టు అట్లా పట్టు. ఇదంతా 24 ఎకరాలు కంప్లీట్గా మొత్తం క్లియర్ టైటిల్. ఈ మెయిన్ రోడ్ మీద మొత్తం రేకుల షెడ్ వేసి ఉన్నది. రేకులు మొత్తము చుట్టూ గోడలాగా పెట్టారు. రేకులు క్లియర్గా ఉంది మొత్తం మనకి 24 ఎకరాలు. అవి ప్రెస్టేజ్ ప్రెషర్ కుక్కర్కి సంబంధించిన ఆఫీసులు అవి. ఇదంతా కూడా అంటే మన మెయిన్ రోడ్కి ఇటు సైడ్ ఉంది అటు సైడ్ ఉంది. చుట్టూ కాంపౌండ్ లాగా రేకులు పెట్టినారు మొత్తము. అటేపేమో ఫెన్సింగ్ ఉంది, ఇటేమేమో రేకులు అడ్డు పెట్టినారు మొత్తము. సో ఇక్కడ నుంచి మనము ఇందాక లోపలికి చూపించినాము. ఇది ఇక్కడ నుంచి లోపలికి చూపించినాము. మళ్ళీ రోడ్డు ఉంది. సో అక్కడ కనపడేదే ప్రెస్టేజ్ స్కైటెక్ ఆఫీసు, అది దాని పక్కన కూడా అదే. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇందాక వీడియో తీసినాం ఆల్రెడీ. అటు సైడ్ కూడా రోడ్డు ఉంది, అటు వైపు ఒక రోడ్డు ఉంది, ఇటు మెయిన్ రోడ్డు ఉందన్నమాట. ఇదంతా రోడ్డు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కోకాపేట పోయే రోడ్డు ఇది. సో ఇటు కూడా ఒక రోడ్డు ఉంది, ఇటువైపు కూడా ఒక రోడ్డు ఉంది. లోపలికి వెళ్ళి చూపించాము. ఇందాక ఒక కన్స్ట్రక్షన్స్లో ఉన్న బిల్డింగ్స్ అవన్నీ కూడా చూపించాము. ఇది మెయిన్ రోడ్డు. ఇదంతా సైట్ అన్నమాట, 24 ఎకరాలు క్లియర్గా. ఇదంతా సైటే. చుట్టూ బార్కేడ్ లాగా రేకులతోటి పెట్టారు. అటు సైడ్ ఏమో ఫెన్సింగ్ ఉంది కంప్లీట్గా. ఇది సైట్ 24 ఎకరాలు.